అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పురస్కరించుకుని దేవాలయ కృష్ణ దేవాలయాన్ని కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పూర్తిగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఉట్ల పండుగ లేదా జన్మాష్టమి వేడుకలు అని కూడా చెప్పేసి అంటారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఇస్కాన్ టెంపుల్లో మనం ఉన్నాము. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఒకసారి భక్తులు పెద్ద ఎత్తున ఒకసారి వస్తున్నట్టు చూసుకోవచ్చు. అక్కడ ఇక్కడ యాగం కూడా కొంత నడుస్తూ ఉంది. స్వామివారి విగ్రహాలను కూడా ఇక్కడ చక్కగా అలంకరించి స్వామివారికి మంచి వేడుకలైతే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పూర్తిగా ఇస్కాన్ టెంపుల్లో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ పూర్తిగా కనబడుతుంది. సో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఒక చరిత్ర కూడా ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. సో హిందూ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు దేవకి మరియు వసుదేవులకు మధురా నగరంలో అష్టమి తిథి నాడు లేదా భాద్రపద చీకటి పక్షంలో 8వ రోజున జన్మించాడని చెప్పేసి కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. పూర్తిగా మధుర రాక్షసరాజు కంసుడు దేవకి సోదరుడు. పూర్తిగా కంసుడు చేసిన పాపాల ఫలితంగా ఆ దేవకి 8వ కొడుకు చేత చంపబడతా అని చెప్పేసి కూడా ఇతిహాసంలో క్లియర్గా ఒక రాసి ఉంది. సో పూర్తిగా కాంచా తన సొంత సోదరిని మరియు ఆమె భర్తనైన వసుదేవుడిని కూడా పూర్తిగా చెరసాలలో పెడతాడని కూడా చరిత్ర చెప్తా ఉంది. సో ప్రవచనం జరగకుండా నిరోధించడానికి అతను దేవకి పిల్లలు పుట్టిన వెంటనే చంపడానికి ప్రయత్నించాడని, దేవకి తన 8వ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు మాయాజాలంతో రాజభవనం అంతా గాఢ నిద్రలోకి జారుకుందని, రాత్రి సమయంలో బృందావనంలోని యశోద మరియు నందల ఇంటికి తీసుకువెళ్ళడం ద్వారా వసుదేవుడు కంసుని కోపం నుండి శిశువును రక్షించగలిగాడని చెప్పేసి కూడా చెప్తున్నాడు. సో శిశువుకు విష్ణు యొక్క అభివ్యక్తి, అతని తర్వాత శ్రీకృష్ణుడు అని అతని పేరు పెట్టాడు. మరియు కంసుని చంపి అతి భయంకరమైన పాపాల నుంచి కూడా ఆ మధుర ప్రజలను రక్షించాడని చెప్పేసి కూడా ఆ ఇతిహాసాలు పురాణాలు చెప్తా ఉన్నాయి. సో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని పూర్తిగా ఇస్కాన్ అంటే శ్రీకృష్ణ దేవాలయాల్లో కూడా పూజలు ఘనంగా జరుగుతున్న పరిస్థితి ఇక్కడ పూర్తిగా చూసుకోవచ్చు. సో ఇక్కడ పూర్తిగా భక్తులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ శ్రీకృష్ణ దేవుణ్ణి పూర్తిగా భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్న పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంటుంది. సో ఇక్కడ పూర్తిగా భక్తులు కూడా ఆ పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా వచ్చి స్వామివారిని సందర్శిస్తున్నారు. సో పూర్తిగా భక్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మనం భక్తుల్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకొని వాళ్ళ మనోభిష్టం నెరవేరాలని చెప్పేసి కూడా వాళ్ళు కృష్ణ భగవానుని వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మనకు దేవాలయ నిర్వాహకులు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో కూడా మాట్లాడతాం. సో స్వామి, గత 8 సంవత్సరాల నుంచి ఈ ఇస్కాన్ టెంపుల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు, జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. జయగిరిదారి, మామూలు సుందర సత్సంగం, స్వామి సుందర చైతన్యానంద వారి శిష్య బృందం చే ఇది 1999 ఏప్రిల్ 22 ప్రారంభించబడింది. స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠ జరిగింది. తర్వాత కుంభాభిషేకం అవన్నీ కూడా 1999 ఏప్రిల్లో జరిగింది. ఇది మా సత్సంగం అంటే స్వామివారి ఆశీస్సులతోటి అక్కడ కార్యక్రమాల ప్రకారం ఇక్కడ జరుపుతారు. ఇది ఈరోజు నిజంగా కృష్ణాష్టమి మాకు ఈరోజు కాదు, మాకు వైఖరి సాంప్రదాయం ప్రకారం రేపు నిర్వహిస్తాం. ఈరోజు అనుకోకుండా ఊళ్ళో సెలవు ఇదే దినం, తర్వాత ఊళ్ళో హాలిడే అందరికీ ఈరోజే కొంతమంది చేస్తున్నారు కాబట్టి మా దగ్గర ఇంత జనం వచ్చారు. ఎప్పుడు కూడా ముందల రోజు ఇంత జనం రారు, ఇవాళ అనుకోకుండా ఇంత జనం వచ్చారు. దీన్ని తట్టుకునే మా కార్యక్రమాలన్నీ కూడా రేపు ఉదయం జరుగుతాయి. రేపు ఉదయం పంచామృతాభిషేకం ఉంటుంది, దాని తర్వాత తులసి పూజ జరుగుతుంది, తులసి పూజ అనంతరం విష్ణు సహస్రనామం పూజ జరుగుతుంది. తర్వాత 108 ప్రసాదాలతోటి స్వామివారికి నైవేద్యం నివర్తిస్తాం. తర్వాత సాయంకాల పూట భరతనాట్యాలు, పాటల పోకరులు, భజన్స్, స్వామివారిని బయట నుంచి ఊరేగింపుగా ఇక్కడ తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చాక స్వామివారిని డోలారోహణం చేస్తాం. దాని తర్వాత మంగళహారతి ఇస్తూ నీరాజనం మంత్రపుష్పం ఇస్తూ చేస్తూ ఉంటాం. తర్వాత మధురామృతం అని సాయంకాలం రాష్ట్ర ప్రసాదం ఇస్తాం. ఆ మధురామృతం అనేది ఎక్కడ లభించినటువంటి, అది తీసుకున్నాక ఎంత తృప్తిగా ఉంటుందంటే అంత తృప్తిగా ఉంటుంది. ఇక్కడ కార్యక్రమాలు చిన్నపిల్లలకి కృష్ణ వేషధారణ కూడా ఇస్తాం, ఉట్లు కొట్టడం ఉంటుంది. తర్వాత పటేలు బ్యాచ్ తోటి దాండ్యా నిర్వర్తిస్తాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఉక్కిరి బిక్కిరి జరగకుండా బ్రహ్మాండంగా ప్రశాంతంగా భక్తితో జరుగుతాయి ఇక్కడ కార్యక్రమాలు. ఆరాటాలు ఆర్భాటాలు ఇక్కడ ఏమీ ఉండవండి, ప్రశాంతంగా స్వామిని దర్శించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఇది సుందర సత్సంగం శాఖ ఖమ్మం శాఖ నిర్వర్తించే 39వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలండి. మీరందరూ కూడా రేపు ఇచ్చేసి తప్పకుండా స్వామివారి అనుగ్రహం పొందాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. జయగిరిదారి.
సో పూర్తిగా చూశారు కదా, ఉదయం నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి, విష్ణు సహర్చ నామార్చన కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పేసి కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. సో స్వామివారికి ఈ దేవాలయంలో రేపు ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి ఉంటున్నారు. సో దేశమంతా కూడా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ దేవాలయంలో మాత్రం ప్రత్యేకంగా రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం ఒక ప్రత్యేక విశేషంగా భావిస్తున్నారు. సో పూర్తిగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని ఈ కృష్ణ దేవాలయంలో కూడా ఉదయం నుంచి కూడా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు తులసి దళంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్వామివారికి పంచామృతం చేస్తారు, సాయంత్రం పూట భరతనాట్యాలు విశేష పూజా కార్యక్రమం, అనంతరం సాయంత్రం కూడా పూజా కార్యక్రమం ఉంటాయని చెప్పేసి చూడ అంటున్నారు. సో మన దగ్గర మరో భక్తుడు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, ఒక్కసారిగా వారితో మాట్లాడి ఇక్కడ ఈ దేవాలయంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఏ విధంగా ఉంటుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో అన్నగారు చెప్పండి, ఈరోజు కృష్ణాష్టమి రోజు ఎలాంటి వేడుకలు ఈ దేవాలయంలో నిర్వహిస్తారు, ఈ దేవాలయం ఇంత ప్రసిద్ధి కావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ గుడికి భక్తులు బాగా వస్తారండి, ఇక్కడ భక్తులు ఏది నమ్ముకుంటే జరుగుతుంది. ఇక్కడ ఊళ్ళో అందరూ భక్తులు కూడా ఎక్కువ మంది వచ్చి కృష్ణ మందిరం దర్శనం చేసుకుంటారు, భక్తులు చాలా విరిగి వస్తారు. ఇక్కడ కృష్ణమయం అలా ఉంటుంది. ఉట్టికొట్టే వేడుక ఎప్పుడు నిర్వహిస్తారు? రేపు అండి, ఉట్టికొట్టే వేడుక రేపు, ఊరేగింపు ఎల్లుండండి, ఎల్లుండి సాయంత్రం. సో చూసారు కదా పూర్తిగా ఈ దేవాలయంలో ఉట్లు కొట్టే వేడుకను రేపు నిర్వహిస్తామంటున్నారు, కానీ కొన్ని దేవాలయాల్లో ఈరోజు సాయంకాలమే ఉట్లు కొట్టే వేడుకలు కూడా నిర్వహిస్తాను. రేపు ఇక్కడ ఈ దేవాలయంలో ఉట్టు కొట్టే వేడుక ఇక్కడ నిర్వహించి ఎల్లుండి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేస్తున్నా. ఊరేగింపు కార్యక్రమం కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున స్వామివారి వెంట నడిచి ఖమ్మం గాంధీ చౌక్ పురవీధుల్లో కూడా స్వామివారు ఉత్సవ విగ్రహాలను కూడా ఊరేగింపుగా చేసి కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో పూర్తిగా శ్రీకృష్ణ దేవాలయాల్లో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఒక్కసారి జరుగుతున్నాయి. ఒక్కసారి స్వామివారి ఆ మూల విరాట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి స్వామివారి మూల విరాట్ చూసుకున్నట్లయితే పూర్తిగా లైటింగ్ కాంతులతో శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు పూర్తిగా ఒక ధగధగ మెరుస్తున్నటువంటి ఆకృతులు ఇక్కడ కనిపిస్తాడు. పూర్తిగా తల మీద ఒక కిరీటం లాంటి అలంకార ప్రియుడు కాబట్టి అలంకారాన్ని ఒక శాస్త్రోత్తమ పద్ధతిలో శ్రీకృష్ణుడు అలంకారం కూడా చేశారు. తల మీద కిరీటము, అలాగే నెమలి పించము, చేతిలో వీణ ఏర్పాటు చేసుకొని ఎంత సుందరంగా ఉంటాడో చూసినంటే శ్రీకృష్ణుడు పూర్తిగా అలంకార ప్రియుడని చెప్పేసి కూడా అంటారు. సో పూర్తిగా గోపికల మనసును కొల్లగట్టేందుకు శ్రీకృష్ణుడు ఎన్నో అవతారాలుగా అంటే 16,000 మంది గోపికలను మనవాడిన శ్రీకృష్ణుడు ఈరోజు పూర్తిగా అలంకార ప్రియుడు, ఎంత సుందరంగా కనిపిస్తున్నాడో ఒక్కసారిగా ఆ స్క్రీన్ మీద తీసుకోవచ్చు. పూర్తిగా సో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని ఇక్కడ ఆలయంలో భక్తులు కూడా పూర్తిగా కిటకిటలాడుతున్నారు. ఉదయం నుంచి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నాయని చెప్పేసి కూడా చాలామంది భక్తులు మనతో చెప్పి ఆర్టీవీతో చెప్పుకునే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.